नमस्ते नेनु विजय ईरोजु नेनु कोत्तपेट मुकुंदलो उन्नानंडि पेल्लिल सीजन मोदलवुतोंदि कदा పెళ్లి అనగానే ఆడపిల్ల వాళ్ళైనా మగ పిల్ల వారైనా కూడా బంగారం ఫస్ట్ కొనుక్కోవాలనుకునేది ఏమేం జ్యువెలరీ కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలి ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంది వీటితో పాటుగా బడ్జెట్ కూడా గుర్తొస్తుంది ఫలానా బడ్జెట్ ను ఒక లెక్క పెట్టుకుంటాం ప్రతి ఒక్కరం కూడా కదా ఈ బడ్జెట్ లోనే మనం జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటాం వీటన్నిటికీ కరెక్ట్ సొల్యూషన్ అంటే మన బడ్జెట్ ఎంతైతే ఉంటుందో అంతకి తగినట్టుగా కరెక్ట్ గా జ్యువెలరీని సెట్ చేసి మన డిజైనర్ నిఖిత ఉంటారు కదండి తనకు బాగా సెట్ చేస్తారు అందుకే నేను వచ్చేటప్పుడు ముందుగానే తనికి ఫోన్ చేశాను నాకు ఒక 10 లక్షస్ బడ్జెట్ లో ఏమేమి జ్యువెలరీ బ్రైడల్ కి జ్యువెలరీ ఏమేమి ఐటమ్స్ వస్తాయి చూపించండి ఒక్కసారి ఈ వీడియోలో మనం చేద్దామని చెప్పా తను కూడా ఓకే అన్నారు ప్లస్ రెడీగా కూడా ఉన్నారు మాట్లాడేద్దాం హాయ్ నిఖిత గారు హలో అండి సో నాకు 10 లక్షస్ బడ్జెట్ లో జ్యువెలరీ బ్రైడ్ కి ఎలాంటి జ్యువెలరీ అంటే మనకి ఏమేం వస్తాయి అనేది ఒక ఐడియా ఉంటే చూసే ఆడియన్ ఓకే ఈ సెట్ వస్తుంది కదా అని దాని బట్టి బడ్జెట్ పెంచుకోటమా మీరు డిస్కౌంట్ ఇచ్చారనుకోండి బాగా పెంచుకుంటారు సో 10 లక్షస్ బడ్జెట్ ఇచ్చారు కదా అవునండి మనం నెక్లెస్ హారం కమ్మలు బుట్టలు సెట్ చేసాము సో ఏంటంటే మనము ఇందులో కూడా ఒక్కో వెరైటీ అంటే ఒకటేమో మనకి వీటిని బాంబే మోడల్ అంటారు అంటే స్టోన్స్ ఎక్కువ వాడకుండా మనకి ఓన్లీ గోల్డ్ లోని కొంచెం ఎనామెల్ యూస్ చేసి అలా కాకుండా డీప్ యాంటిక్ లో ఒక సెట్ పెట్టాము ఒకటేమో యెల్లో ఫినిష్ తోనే స్టోన్స్ తో పెట్టాము సో ఒకటేమో మనకి సెమీ యాంటిక్ లో పెట్టాము అలా ఒక్కో మోడల్ చూపించాము ఓకే 10 లక్షస్ మోర్ ఆర్ లెస్ ఒక 50,000 ఎక్కువ తక్కువ బట్ అన్ని అరౌండ్ 10 లక్షస్ ఓకే మనకి ఇంచుమించు ఒక 12 లాస్ వరకు పడుతుంది అన్నమాట ఇవాల గోల్డ్ రేట్ పీక్ లో ఉంది కాబట్టి yes yes రేట్ ఏంటి నిఖిత గారు మళ్ళీ పెరుగుతా ఉంది ఇవాల అయితే ఇప్పటివరకు హైయెస్ట్ రేట్ అండి కదండి మొన్నంత కూడా బాగా తగ్గింది లాస్ట్ 1980 ఇవాల డేట్ పర్ ఓకే చాలా హైయెస్ట్ గా ఉంది రైట్ ఇంకా సీజన్ ఏ మొదలు కాలేదు గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనం పెళ్ళిళ్ళప్పుడు కొనక తప్పదు అవును బట్ ఏం చేస్తాము ఆ రేట్ పెరిగినందుకు లైట్ వెయిట్ ఆప్షన్స్ కి వెళ్ళాలి అండ్ ఏ షాప్ లో తక్కువ వేస్టేజ్ చార్జెస్ చేస్తున్నారు తక్కువ తరుగు మజూరీ తీసుకుంటున్నారు వెళ్తే మనం ఆ రేట్ ని కొంచెం తట్టుకునే yes మనం బేర్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది లైట్ వెయిట్ అంటే ఏంటంటే మనకి అమౌంట్ తగ్గుతుంది లైట్ వెయిట్ తో పాటు వేస్టేజ్ చార్జెస్ తక్కువ వెళ్ళాలి ఇప్పుడు ఈ నెక్లెస్ వచ్చేసి ఓన్లీ 3 తులాస్ మ్యామ్ బ్యాక్ చైన్ తో పాటు మీకు బ్యాక్ చైన్ వద్దు అన్న మనం తీసి ఇచ్చేస్తాం మీకు బడ్జెట్ హెవీ అవుతుంది అంటే సో బ్యాక్ చైన్ తో పాటు 3 తులాలనే ఈ నెక్లెస్ ఇంత హెవీగా ఉంది చూడండి సూపర్ సూపర్ దీనికి మ్యాచింగ్ హారం చూసుకుంటే ఇదే గ్రీన్ బీడ్స్ ఇచ్చాము సో మంచిగా ఇలా బ్రాడ్ తీసుకుంటే హారాలు బ్రైడల్ నెక్లెస్ కనిపిస్తుంది ఆ కొట్టొస్తుంది అన్నమాట లేకపోతే ఇది ఇలా వీలో వెళ్ళిపోతే నెక్లెస్ కనిపించదు అవునులేండి మనము సెలెక్ట్ చేసుకున్నప్పుడు కిందది బ్రాడ్ కి వెళ్ళేటట్టు నేనైతే సజెస్ట్ చేస్తాను ఓహో సో ఈ పీస్ పైన కింద వచ్చి గ్రీన్ బీడ్స్ తోని ఇది వచ్చేసి 6.5 తులాసే ఉందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే 4-5 గ్రామ్స్ మీకు తగ్గుతుంది వీటితో పాటుగా ఈ కమ్మలు ఈ బుట్టలు కూడా 10 గ్రాములే తులంలోనే బుట్టలు వచ్చేసాయి సో మనకి మొత్తం ఇది కలిపి 11.5 తులాస్ లో వచ్చిందండి టోటల్ సెట్ అంతా వావ్ ఎంత బాగుంది అంటే బ్రైడ్ కి పెళ్లి కూతురికి తీసుకోవాలనుకుంటే ఒక లాంగ్ హారం వస్తుంది తీసేసుకుంటే మీకు టోటల్ సెట్ వచ్చేసింది మొత్తం పెళ్లి అమ్మాయి పెళ్లి కూతురికి కావాల్సిన జ్యువెలరీ మొత్తం వచ్చేస్తుంది చూడండి లాంగ్ హారం ఒక చిన్న నెక్లెస్ అండ్ బుట్టలు అంటే చూస్తే ఎలా ఉందంటే మనకి సెట్ ఎవరైనా మనం పెట్టినప్పుడు కూడా పైది ఒక 5 తులాస్ కింది ఒక 9 తులాస్ అలా మొత్తం హెవీగా కనిపిస్తా ఉంది కానీ మనకు వచ్చేది 11 తులాస్ లోపే ఓకే ఇక్కడ సెట్ చేసిన అన్ని కూడా అంతేనండి అంతే మామ్ అన్ని తక్కువ బడ్జెట్ లో కానీ ఏంటంటే లుక్ హెవీగా కనిపించట నిఖిత్ గారు ఇది ఎంత అండి మామ్ ఇందాక మనము గోల్డ్ పాలిష్ విత్ స్టోన్స్ లో చూసాం కదా అవునండి సెమీ అయితే ఇది డీప్ యాంటిక్ ఫినిష్ లో మా ఇది కూడా మనకి కింది వచ్చేసి 6 తులాసే ఉందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ ఇంత హెవీ ఐటమ్ 6 తులాసే ఉంది పైన మళ్ళీ అదే 3 తులాస్ రేంజ్ లో నెక్లెస్ వచ్చింది కమ్మలు వచ్చేసి తులంన్నర ఉంది సో ఇది అంతా కూడా మనకి 11 తులాస్ లోపే కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు కొంచెం ఇది ట్రెండింగ్ గా ఉంది అందరూ ఇది ఇష్టపడనప్పుడు అలా కూడా వెళ్ళొచ్చు ఇది టెంపుల్ జ్యువెలరీ కిందే వస్తుందా టెంపుల్ లో వస్తుంది డీప్
యాంటిక్ టెంపుల్ రైట్ చూడడానికి చాలా హెవీగాను అనిపిస్తుంది చాలా తక్కువ బడ్జెట్ లో కూడా ఉంది పెట్టుకుంటే కూడా మామ్ ఇప్పుడు అనుకోవచ్చు యాంటిక్ ఏంటి అవునవును అప్పటిలో ఉండదు కానీ ఇప్పుడు గోల్డ్ ఫినిష్ గోల్డ్ షేడ్ సారీస్ కి యాంటిక్ జ్యువెలరీ చాలా బాగా సెట్ అవుతుంది చాలా బాగా ఇష్టంగా కూడా వేసుకుంటున్నారు ఓకే ఇది ఫుల్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది కదా అందరూ వద్దు మాకు గోల్డ్ అన్న వాళ్ళ కోసం కూడా మన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి ఇది ఓన్లీ 6th లాస్ట్ లో కంప్లీట్ చేసాం వావ్ వావ్ ఇది మొత్తం ప్యూర్ గోల్డ్ లో కదా అంటే యాంటిక్ వద్దు అనుకునే వాళ్ళకి అన్ని 22 క్యారెట్ 916 బిఎస్ హాల్మార్క్ జస్ట్ పాలిష్ డిఫరెన్స్ మా అవునండి ఇది ఏంటంటే అందరూ స్టోన్స్ యాంటిక్ పాలిష్ ఇష్టపడని వాళ్ళ కోసం ఇదేంటంటే మనం స్టోన్స్ ఏమి వాడమండి అక్కడక్కడ కొంచెం ఎనామెల్ తోని ఆ కలర్ కోసం తెస్తాం పువ్వుల దగ్గర అంతే సో ఈ సెట్ వచ్చేసండి మనకి 6.5 తులాస్ లోపే వస్తుంది నెక్లెస్ బ్యాక్ చుంతో పాటు 24 గ్రాములు ఉంది ఇది వచ్చేసి 41 గ్రామ్స్ లో హారం ఉంది అండ్ కమ్మలు వచ్చేసి 5 గ్రామ్స్ లో ఉంది ఓకే సో ఈ సెట్ అంతా ఇలా కూడా అంటే మన దగ్గర నాట్ ఓన్లీ యాంటిక్ జ్యువెలరీ నాట్ ఓన్లీ స్టోన్ జ్యువెలరీ మన దగ్గర ప్లెయిన్ జ్యువెలరీ కూడా ట్రెడిషనల్ కదండి ఇలా కూడా చాలా మంది ఇష్టపడతారు అవును అవును సో 6 మనకి 7 తులాస్ లోపే వచ్చేసిందండి సో వెరీ మనకి 7-8 లక్స్ లోపే వెళ్ళిపోతుంది ఇంకా తక్కువనే ఓకే ఓకే సో అలా తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా యు కెన్ గో లైక్ నికిత గారు ఇది ఇది వచ్చేసి మ్యామ్ మళ్ళీ మనకి సెమీ యాంటిక్ ఫినిష్ లో నెల్లూరు స్టైల్ అంటారు వీటిని సో ఈ ఈ ఫినిష్ ఏంటంటే ట్రెండీతో పాటు గోల్డ్ ఫినిష్ లో మనం పాత గోల్డ్ జ్యువెలరీ కూడా మ్యాచ్ అయ్యేలాగా సో ఇదేంటంటే పింక్ బీట్స్ తోని కాంబినేషన్ లో సెట్ చేసాము అన్ని గ్రీన్ మనం చూస్తూ ఉంటాం కదా సో ఈ పైనది ఫ్లెక్సిబుల్ చోకర్ డిజైన్ అన్నమాట బాగుంటుంది ఇప్పుడు నెక్లెస్ కంటే ఈ డిజైన్ నే చాలా ట్రెండింగ్ గా ఉంది ఇలా యు సో నెమెడక్ పెట్టుకుంటే నిండుగా కనిపిస్తుంది ఫుల్ సో ఈ పీస్ వచ్చేసి ఓన్లీ 2 తులాస్ ఉందండి బ్యాక్ చైన్ తో పార్ట్ నెక్లెస్ ఇస్ ఓన్లీ 2 తులాస్ వావ్ అండ్ హారం వచ్చేసరికి 6 తులాస్ ఉంది ఇన్క్లూడింగ్ బ్యాక్ చైన్ ఇంత హెవీగా ఉంది ఇది 6 తులాస్ లో చేశారు చాలా బాగుంది 6 ప్లస్ 2 అంటే 8 తులాస్ లో మనకి నెక్లెస్ హారం వచ్చేసింది కమ్మలు వచ్చేసి తులం ఉన్నాయి సో తులం ఎగ్జాక్ట్ 9 తులాస్ లో వచ్చేసింది అంటే అంటే మన 10 లక్స్ బడ్జెట్ లో వచ్చేస్తుంది yes 10 లోపే వస్తుంది 10 లోపే వచ్చేసింది ఇంకా హైయర్ ఎండ్ 10 లోపే 10 కంటే తక్కువనే వస్తుంది ఇది చాలా బాగుంది అండి ఫ్రెండ్లీ బడ్జెట్ లో అంటే 10 లక్స్ అని పెట్టుకున్న వాళ్ళ కోసం చూపిస్తున్నాము ఇంకా ఎక్కువ కావాలనుకుంటే బడ్జెట్ లేదా ఇంకా ఇంకా తక్కువలో చేయగలుగుతామా 10 బిలో అంటే కొంచెం ఐటమ్స్ లో కూడా ఇంకొంచెం లైట్ వెయిట్ లో కూడా నెక్లెస్ హారం ఓకే ఓకే సెట్ చేసిస్తాం ఇది వచ్చేసి కొంచెం హెవియర్ మ్యామ్ ఇది ఒక 12.5 to 13 తులాస్ లో వస్తుంది ఇది కమ్మలు చూసేసి బుట్టలు కొంచెం హెవీగా ఇచ్చామన్నమాట 2.5 తులాస్ ఉన్నాయి ఇవి ఓకే 2.5 ఉన్నాయి హెవీ తెలుస్తుంది yes yes హారం వచ్చేసి సేమ్ 6.5 తులాస్ లో హారం వచ్చింది 3.5 లో నెక్లెస్ వచ్చింది సో 10 ఇది ప్లస్ ఒక 13 తులాస్ లోపు ఇది కంప్లీట్ సెట్ ఇది ఎలా ఉంది అంటే మిగతా అన్ని లాగా కాకుండా ఇది ఓన్లీ సింగిల్ పీస్ వేసుకున్నా కూడా మనకి హెవీగా కనిపించేలాగా లాకెట్ లో అమ్మవారు లేకుండా అంటే కొందరు అమ్మవారు వద్దు అనుకుంటారు కదా అమ్మవారులు కమ్మలు కూడా మొత్తం మనకి ఏం గాడ్ గాని గాడెస్ గాని లేరు కానీ యాంటిక్ పీస్ లో ఉన్నాయి కదా యాంటిక్ లో ఫ్లవర్స్ పీకాక్స్ వచ్చాయి ఓకే ఓకే అంటే ఇట్లప్పుడు రెండు ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ చేశారు కదా ఇలా కాదు మాకు ఏదైనా సెట్ మార్చాలి ఒక లాంగ్ ఇచ్చి బ్యాంగిల్స్ గానీ అట్లా ఏదైనా డిఫరెంట్ గా అడిగినా కూడా మనము సెట్ చేసాము మీరు ఫర్ సపోజ్ నాకు 10 లక్స్ బడ్జెట్ లో కావాలి అంటే నెక్లెస్ ఇంకొంచెం లైట్ వెయిట్ వెళ్ళిపోయి కమ్మలు ఇంకో 10 గ్రామ్స్ ఇక్కడ 2 తులాస్ కవర్ చేసుకొని ఇందులో ఇంకొక తులం కవర్ చేసుకొని 15-15 గ్రామ్స్ బ్యాంగిల్స్ చేసాము సూపర్ టోటల్ సెట్ ని మనము సెట్ చేసుకోవచ్చు సూపర్ అండి చాలా బాగుంది ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతుంది కదా రాబోయే రోజుల్లో సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక 10 లాక్స్ బడ్జెట్లో మాకు కంప్లీట్ సెట్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ముకుందాన్ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ ఉందండి జస్ట్ టైం లిమిట్ వల్ల ఉన్న ఏదో కొంచెం వరకే చూపించాము వన్స్ మీరు షోరూమ్కి వచ్చారంటే కనుక ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది రైట్ నిక్తాజీ థ్యాంక్ యూ సో మచ్ అండి